అలా నడుచుకుంటూ వస్తుంటే వీక్స్ అసలు నాకు ఇటువంటి ఎలివేషన్స్ ఎలా అనిపిస్తుంది ఇంత పెద్ద హిట్ చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది హిట్ మాత్రమే కాదు బాక్స్ ఆఫీస్ ఘరానా మొగుడు అంటే అసలు ఆ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో అది ఎలా అనిపించారు ఆయన నా బూతో నా భవిష్యత్ అన్నలాగా ఉంది థియేటర్ లో ప్రతి షాట్ ఎలివేషన్ లా అనిపించింది ఏంటి బాసు మీరు ఇద్దరు కనుసైగలతోనే సినిమాలో కొట్టుకుంటా ఉంటది ఆ ఫైట్లలో చూస్తున్నప్పుడు రియల్ గా రియల్ లో మేము చూసి హ్యాపీ అసలుకి అసలు కూర్చోదు ఆ థియేటర్ లో అందరు అసలుకి నెక్స్ట్ లెవెల్ లో లిటిల్ నా కళ్ళలో వాటర్ వచ్చేసి మీకు ఆన్ స్క్రీన్ బాగా టచ్ అయిన సీన్ అంటే ఏమని చెప్తారు ఆ ఎమోషనల్ గానీ ఆయన మీరు చెయ్యడం రాజకీయాలకి నేను దూరమైనా నా నుంచి రాజకీయం దూరం కాదు నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను కానీ నా నుంచి రాజకీయం దూరం కాలేదు ఇలాంటి విన్నప్పుడు చిన్నానని ఒక చీఫ్ మినిస్టరా లేకపోతే ఎలా అనిపించింది సీఎం సీట్ లో ఉండుంటే ఎలా ఉండదండి అదే పవన్ కళ్యాణ్ గారిని అక్కడ ఆ క్యారెక్టర్ లో ఊహించుకుంటే చేసుంటే చిన్నతో సూపర్ డూపర్ హిట్ కొట్టేశారు ఇంకో చిన్నంత ఎప్పుడు చేయబోతున్నారు రావాలి దేనికైనా టైం రావాలి రాజులాగా ఆయన వెనకాల వెళ్తుంటే ఈయన ఫ్రెండ్ అందరినీ చంపుకుంటూ వెళ్ళడం దట్టు ఈయన ఈయన ఎక్స్ప్రెషన్స్ చిరంజీవి గారు అలా చూస్తూ హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ రోషన్ ప్రజెంట్ రెండు తెలుగు రాష్ట్రాలనే కాకుండా వరల్డ్ వైడ్ మనకి ఏం మ్యానియా నడుస్తుందంటే గాడ్ ఫాదర్ అని చెప్పుకోవచ్చు ఆల్మోస్ట్ 40 కోట్ల గ్రాస్ అంటే వావ్ అసలు వినడానికి చాలా హ్యాపీ అనిపిస్తుంది అండ్ చిరంజీవి గారికి చాలా రోజుల తర్వాత ఒక బిగ్గెస్ట్ హిట్ అది కూడా హిట్ కాదు సూపర్ హిట్ కాదు ఇండస్ట్రీ హిట్ అని చెప్పుకోవచ్చు అనమాట ప్రజెంట్ ఈ హిట్ని అండ్ గాడ్ ఫాదర్ ప్రమోషన్స్లో భాగంగా ప్రతి ఆర్టిస్ట్ కూడా మన ఛానల్కి వస్తున్నారు అండ్ ఏ సినిమా రిలీజ్ అయినా కానీ సినిమా పాజిటివ్ టాక్ వచ్చిందంటే సుమన్ టీవీ ముందుండి ఆ సినిమా ప్రమోషన్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది అండ్ ఇంకెందుకు ఆలస్యం మన ముందు రెడీగా ఉన్నారు కొనిదెల పవన్ తేజ్ హాయ్ 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 కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ మీకు ఒక చిన్న గిఫ్ట్ హ్యాంపర్ కూడా అండ్ ఓలివ్ నుంచి ఓ సూపర్ సో అన్నయ్య లుక్ ఎలా ఉంది సూపర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ పవన్ బ్రో అండ్ కుమ్మేశారు సినిమాలో ఉన్న ఆర్టిస్టులందరూ కూడా ప్రాణం పెట్టి చేశారనిపించింది మా అందరూ కూడా ఎవరికెవరు తగ్గలేదు చిన్న క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ అని మనసులోంచి తీసేసి ఇది కంప్లీట్గా చిరంజీవి గారికి ఒక హిట్ ఇవ్వాలని గాడ్ ఫాదర్ ఇండస్ట్రీ పెద్ద హిట్ చేయాలని చెప్పి కష్టపడినట్టు కనిపించింది థియేటర్లో మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అనిపిస్తుంది ఇంత పెద్ద హిట్ టీమ్కి ఫస్ట్ థింగ్ నాకైతే ఆ మూవీ చూసి వచ్చిన వెంటనే నాకు కళ్ళలో వాటర్ తిరిగాయి నాకు మంచి ఇటువంటి హిట్ పడ్డం అంటే ఛానళ్ళకి నేను ఈ రేంజ్ ఆఫ్ బ్లాక్ బస్టర్ హిట్ నేను చూశాను ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి పాజిటివ్ టాక్ తప్పితే ఇప్పుడు వేరే హీరో ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళు కూడా కాల్ చేసి అరే ఇరగదీస్తారా మూవీ ఈ టైప్లో మాట్లాడుతుంటే చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది అటువంటి హిట్టే కదా మనకి యాజ్ ఏ మెగాస్టార్ ఫ్యాన్గా ఎక్స్పెక్ట్ చేసేది సో అటువంటి హిట్ పడింది అది మాత్రం చాలా హ్యాపీ హిట్ మాత్రమే కాదు బాక్స్ ఆఫీస్ ఘరానా మొగుడు అంటే మళ్ళీ ఇంకొకసారి ప్రూవ్ చేశారు ఆయన సో ఏజ్ అనేది జస్ట్ ఆయన ఒంటికి నెంబర్ ఏమో కానీ ఆయన మైండ్కి ఆయన యాక్షన్ కాదు పీక్స్ అసలు ఆయన సాల్ట్ అండ్ పెప్పర్ లుక్లో కూడా ఫస్ట్ అందరికి అంటే ఇప్పటి వరకు ఎప్పుడు ఆయన ఆ లుక్లో చూడలేదు కదా ఏంటి ఈయన సూట్ అవుతారా లేదా అని చెప్పి కొంతమంది అన్నారు బట్ ఎప్పుడైతే ట్రైలర్ వచ్చిందో అసలు పీక్స్లో అనిపించింది ఇంకా మూవీ చూసినప్పుడు అయితే యాప్ట్ పీక్స్లో ఉన్నాడు ఈయన అనే ఫీల్ అయితే క్రియేట్ అయింది అది ఓకే ఇంకోటి ఏంటంటే మనం చాలా రీమేక్ పిక్చర్స్ చూసాం వేరే లాంగ్వేజ్లో తెలుగులో రావటం అండ్ కొన్ని హిట్ అయ్యాయి కొన్ని ఫ్లాప్ అయ్యాయి బట్ ఇది రీమేక్ మాత్రమే కాకుండా తెలుగులో ఆల్రెడీ కూడా డబ్ అయింది బట్ అయినప్పటికి కూడా ఆడియన్స్కి ఎక్కడో తెలియని ఒక ప్రాస్పెక్ట్ అది ఎందుకు ఆడియన్స్ అంతగా రిసీవ్ చేసుకున్నారో అర్థం లేదు అండ్ సినిమా చూసిన తర్వాత అర్థమైంది అనమాట బికాజ్ ఆఫ్ చిరంజీవి గారి మేనరిజం బికాజ్ ఆఫ్ చిరంజీవి గారి డైలాగ్ డెలివరీ బికాజ్ ఆఫ్ చిరంజీవి గారి స్టైల్ అంతే అసలు ఆ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్లో అది ఎలా అనిపించారు ఆయన నా బూతో నా భవిష్యత్ అన్నలాగా ఉంది థియేటర్లో మనం మామూలుగా లూసిఫర్ చూసినప్పుడు కూడా ఇలాంటి మూవీ చిరంజీవి గారికి పడాలి అనే థాట్ వచ్చింది చాలామందికి చాలామంది అన్నారు ఇలాంటి మూవీ చిరంజీవి గారికి పడితే అదిరిపోద్దని అన్నారు కరెక్ట్గా ఆ మూవీ చేయడమే
ఇంకా అంటే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. ఆల్రెడీ మూవీ చూసిన వాళ్ళకి కూడా ఇది న్యూ ఎక్స్పీరియన్స్లోనే ఉంటుంది. ఆ బాస్ని ఆ ఫ్రేమ్స్లో చూసి ప్రతి షాట్ ఎలివేషన్లా అనిపించింది. ఆయన ఎంట్రీ ఇస్తుంటే చాలా అది ఒక ఎలివేషన్లా ఉంటుంది ప్రతి ఫ్రేమ్. చాలా బాగా అనిపించింది, చాలా సూపర్ అసలు. ఏంటి బాసు మీరిద్దరు కనుసైగలతోనే సినిమాలో ఆడియన్కి ఎక్కడ ఐ బ్లింక్ అవ్వలేదు, ఏంటి మీ కనుసైగలు అసలుకి? ఆ క్యారెక్టర్ డైలాగ్స్ అలా కూడా చెప్పుకోవచ్చా? ఇలా పక్కకి వెళ్ళాం. చాలా మంచి రోల్ ఇచ్చారు అది గాడ్ ఫాదర్లో, అటువంటి రోల్. అండ్ మనకి మలయాళంలో కన్నా ఈ క్యారెక్టర్ని ఇక్కడ డిఫరెంట్గా పోర్ట్రే చేశారు. అంటే నాకు తెలిసి మాక్సిమం అన్ని క్యారెక్టర్స్ అలానే ఉన్నాయి. నా క్యారెక్టర్ మలయాళంలో కొంచెం సీరియస్గా, అతను ఎప్పుడూ సీరియస్గానే ఉంటాడు, కానీ మనకి ఇక్కడికి వచ్చేసరికి ఒక ఫ్యాన్ బాయ్ లాగా ఆ టైప్లో ఇచ్చేసరికి నాకు చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఓకే, సో ఇండస్ట్రీకి గాడ్ ఫాదర్, ఆయనకి చాలామంది ఇన్స్పిరేషన్ అయిన వాళ్ళకి ఆయన గాడ్ ఫాదర్, ఇప్పుడు అప్కమింగ్ వచ్చే వాళ్ళకి కూడా ఆయన గాడ్ ఫాదర్, అండ్ మా అందరికి గాడ్ ఫాదర్. బట్ మీకు బిఫోర్ గాడ్ ఫాదర్ కన్నా కూడా మీ పెదనాన్నగారు చిన్నాయన కొనిదెల పవన్ తేజ్, కొనిదెల ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి మీకు ఎలాంటి గాడ్ ఫాదర్? మీకు ఫస్ట్ నుంచి డే వన్ నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన చేసిన సపోర్ట్ కానీ ఆయన ఇచ్చే అడ్వైస్ కానీ లైఫ్లో ఏ విధంగా ఉపయోగపడ్డాయి, అండ్ ఇప్పటికి ఎలా ఉపయోగపడుతున్నాయి అంటే ఏమని చెప్తారు? ఆయన అంటే నాట్ ఓన్లీ ఆన్ స్క్రీన్ అండి, ఆన్ స్క్రీన్ అని కాదు ఆఫ్ స్క్రీన్ కూడా ఆయన ఏంటి అనేది ఒక క్లారిటీ ఉంది. ఐ మీన్ చూస్తాం కాబట్టి, చిన్నప్పటి నుంచి చూసాం కాబట్టి ఆయన వ్యక్తిత్వం కానీ ఎటువంటి మనిషి, ఇలా ఉండాలి అంటే ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండాలి అన్నట్టు ఆయన ఏ రేంజ్లో ఉన్నా ఫస్ట్ నుంచి ఆయన స్టార్టింగ్ స్టేజ్లో వచ్చినప్పటి నుంచి మా డాడీ ఇప్పటికీ అంటూ ఉంటారు. ఎందుకంటే చిన్నప్పుడు వితౌట్ ఆయన యాక్టర్ కాకముందు నుంచి చూసిన పర్సన్, ఆయన అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పటికీ అలానే ఉన్నారు. అలా పర్సనల్ లైఫ్లో కూడా ఆయన గాడ్ ఫాదర్, అండ్ మన రియల్ లైఫ్లో ఐ మీన్ రియల్ లైఫ్లో కూడా ఆయన ఒక ఇన్స్పిరేషన్. ఎలా ఉండాలి ఒక సినిమాలో యాక్టర్గా ఎలా ఉండాలి, లేకపోతే ఒక పర్సనల్ లైఫ్లో ఎలా ఉండాలి అనేది ఆయన అయితే నిజంగానే గాడ్ ఫాదర్. నేను కరెక్ట్ ఆ టైటిల్ విన్న వెంటనే పర్ఫెక్ట్ యాప్ట్ టైటిల్ ఆయనకి అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఫస్ట్ టైం గాడ్ ఫాదర్ అని టాక్స్ వస్తున్నప్పుడు అరే ఈ టైటిల్ అయితే చాదిరిపోద్ది అనే ఫీల్ అయితే వచ్చింది. నిజంగానే ఆయన గాడ్ ఫాదర్, అండ్ మాకు గాడ్ ఫాదర్, అండ్ ఇంతమంది ఆడియన్స్కి, ఇంతమంది మన ఇండస్ట్రీ పీపుల్కి, అందరికీ ఆయన కరెక్ట్ టైటిల్ ఆయనకి అది గాడ్ ఫాదర్ అనేది. నిన్న ఈవినింగ్ ఇంట్లో అంతా దీపావళి చేశారనుకుంటే సో మా అందరికి గాడ్ ఫాదర్ సూపర్ డూపర్ హిట్ అనగానే మాకు ఫస్ట్లో మైండ్లో బాగా వచ్చేసింది ఆడియన్స్ అందరికి కూడా, ఫ్యాన్స్ అందరికి కూడా, చిరంజీవి గారు. ఇన్ని రోజుల తర్వాత ఒక హిట్ పడింది, చిరంజీవి గారు ఎలా రియాక్ట్ అవుతారు, చిరంజీవి గారు ఎలా ఆడియన్స్ని ఎమోషనల్గా గురి చేసి ఆ రోజు మాట్లాడారు అనంతపురంలో కూడా, అవన్నీ గుర్తొచ్చాయి ఒకసారిగా. సో మీ అందరు నాకు గాడ్ ఫాదర్ అని చెప్పినప్పుడు, సినిమా హిట్ సూపర్ డూపర్ హిట్ అనగానే ఇంట్లో సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు ఆయన కలర్ల ఫీలింగ్ ఏంటి సార్? ఆయన హ్యాపీ అండి, బికాజ్ ఆటోమేటిక్గా చాలా రోజుల తర్వాత మంచి ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఆయన చాలా హ్యాపీ, అండ్ సూర్యకాంతి వాళ్ళు హ్యాపీ, అందరూ హ్యాపీ, మంచి పాజిటివ్ టాక్. అండ్ అంటే ఓవరాల్గా అంటే ఎవరు నెగిటివ్ అనేది ఒకళ్ళు కూడా నేను వినలేదు. రివ్యూస్ చూస్తున్నా కానీ అందరూ 5 అంటే 4, అసలు 2.5 తప్పితే ఎక్కువ చెప్పని రివ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 4 చెప్తుంటే నాకు అరే ఏంటి వీళ్ళకి ఇంత బాగా నచ్చింది అనే సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది. సో అంతలా, అండ్ చిరంజీవి గారు ఆటోమేటిక్గా ఆయన హిట్ అయినా ఫ్లాప్ అయినా కానీ ఒకలానే ఉంటారు. సో దేన్నైనా తట్టుకునే కెపాసిటీ ఉంది. హిట్ వచ్చింది కాబట్టి ఇంకొంచెం ఆయన హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది.